పార్టీ ఎమ్మెల్యేలు సొంత కుల ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారు సైకోజన్ తట్టుకోలేక ఎవడో 240 సంవత్సరాల నుంచి పద్దాలు పార్టీలు ఉన్నారంటే ఆ పార్టీలో ఎంత క్రమశిక్షణ కార్యకర్తలకు ఎంత విలువ లేకపోతే 40 సంవత్సరాల నుంచి అందరూ ఉన్నారండి ఎందుకు కొని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో అందరూ పద్ధతర నాయకులు ఉన్నారు మీరందరూ కూడా నియోజక పార్టీలో నిలబడ్డం పార్టీ మనకు గుర్తింపించింది ఒక లైఫ్ ఇచ్చింది అని పిల్లలు చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టారు నేను ఈ రోజున పెద్దల సమక్షంలో ఎన్నో రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో ఒక యువకుడు కానీ యువతను కానీ పార్టీ కోసం ఇవ్వాల్సిందే పార్టీ శాసనసభ్యుల కోసం ఇవ్వాల్సిందే వారసత్వం ఈ రోజున ఆయన ఆయన రాజైతే యువరాజు ఈ రోజున రోడ్ల మీద పరిగెడుతున్నాడు ఆయన కొడుకును కూడా రాష్ట్రం కోసం ఇచ్చాడు మరి మన పిల్లలు మన కొద్దా ప్రతి ఒక్కరు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తల నుంచి కూడా ఒక యువకుడు పార్టీ కోసం ముందుకు రావాలి ఈ రోజున ఎస్ఎల్ కోసం ఆయన నిజంగా అలా చేయగలిగినాడైతే అండి బీజేపీ ని అలాగే బీజేపీని కూడా ఆంధ్రప్రదేశ్ పంపించిన నాయకుడు మనకు వద్దు పక్క దేశం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకున్న నాయకుడు మనకు కావాలి పక్క దేశం వెళ్ళడానికి లేదు ఇక బీజేపీ బీజేపీ తర్వాత గొడవ ఈ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ ని డెవలప్ చేయడానికి బీజేపీ అంటే ప్రపంచంలో డబ్బున్నవాడండి అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు ఒదుగొడుగు నిలబడ్డాడు కానీ మా జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళ దగ్గర సిబిఐ దగ్గర ఒదుగొడుగు నిలబడతాడు మనకి ఎవరు ఎక్కడ ఒదుగోవాళ్ళు కావాలి ఒదిగేవాళ్ళు కావాలా ఒదిగించేవాళ్ళు కావాలి రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం మేలు కోరేవాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఏమండి ఎన్నో నిలబడతారండి మనుషులు ఎన్నో మీరు ఏమైతే పాడికి రాష్ట్రం పారిపోదు ఈ వయసులో నవమానాలు అవమానిస్తూ కూడా ఆ నవమానాలు భరిస్తూ కూడా అల్లారు గుర్తుగా ఏమంటే ఎండ అంటే ఎప్పుడన్నా లోకేష్ బాబు తెలిసి ఉంటుంది అంటారా ఎండ ఎప్పుడన్నా తెలిసి ఉంటుందా అలాంటి వ్యక్తి రోజున ఎండలో నడుస్తూ ఉంటే ఆయన ఇంకా వ్యక్తులుగా ఎట్టకారం చేసే సైకోల్ మన మధ్య ఉన్నారా లేదా అలాంటి సైకోల్ ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల వద్దా అలాంటి దారుణమైన వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేస్తారండి ఆయన మీద దళితులకు నిజంగా ఆయన ద్రోహి అయి ఉంటే నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను పెద్ద ఆయన సమక్షంలో వైసీపీ నుంచి ఏ పోటుగాడైనారండి దళితులకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు దళితులకి జగన్ ఏం చేశాడు ఓపెన్ డిబేట్ పెడదాం ఓపెన్ లో మాట్లాడదాం సాక్ష్యాధారాలు ఉన్నాయి మా దగ్గర రాష్ట్రాన్ని ఎవరు బాగు చేశారు దళితులు తమ కాళ్ళ మీద తమ నిలబడి దళితులకి పార్టీలో రెండు గుర్తింపు పట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి దళితులలో ఒక మా సోదరి ఓం గారు వింటాడు ఆవిడ మాట హోమ్ గోపిన హోమ్ మినిస్టర్ మనకి ఎక్కువ లేకపోతే ప్రధానమంత్రి నిలబడి అధ్యక్ష అని పిలిపించే స్థానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మనకు గొప్ప ఏమంటే మనకి ఆత్మగౌరవం ముఖ్యం మన ఆత్మగౌరవాన్ని ఎవరు నిలబెడుతున్నారో ఆలోచించండి 30 రూపాయలు ఇచ్చాం 10 రూపాయలు ఇచ్చాం అనే ముష్టి పథకాలకు ఇంకా వీళ్ళు ఆశపడతారు వాళ్ళ భర్త దగ్గర 200 రూపాయలు క్వార్టర్ బోర్డులకు తీసుకుని వాళ్ళ భార్యకి 10 రూపాయలు ముష్టి ఎత్తే చాలు మాకు ఓట్లు